శ్రీ వెంకటేశాయ నమః. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. యస్య ద్విరద వక్త్రాజ్ఞాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రీశేష శైలేంద్ర శిఖావతంసం శ్రీతింత్రిణీ కీటకగేహ జాతం శ్రీరామకృష్ణామృతరమ్య రూపం లక్ష్మీ విశిష్టం ప్రణమామి ముద్రా. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్శ్రీగురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. జనక ఉవాచ: న వినా జ్ఞాన విజ్ఞానే మోక్షస్యాధిగమో భవేత్, న వినా గురు సంబంధాత్ జ్ఞానస్యాధిగమస్తథా ఆచార్యః ప్లావితా తస్య జ్ఞానం ప్లవైహోచ్యతే. విజ్ఞాయ కృతకృత్య స్తుతి నస్తత్రోభయం త్యజేత్. పరమాత్మ యొక్క దివ్యతత్వాన్ని చక్కగా గ్రహించటానికి జ్ఞానము విజ్ఞానము, అలాగనే పరోక్షము అపరోక్షము ఇలాంటి పదాలు మనం వింటూ ఉంటాం. మానవ జన్మని సార్థకం చేసుకోవటానికి మనుష్యుడైనటువంటి వాడు వారి వారి బుద్ధి వికాసాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి సంస్కారాలని బట్టి, వారికి ఉన్న అనుభవాన్ని బట్టి ప్రయత్నం చేయాలి. ఈ జన్మలోనే వాళ్ళు ఆ దివ్యానుభవాన్ని పొందవచ్చు, జన్మలు పట్టవచ్చు అని కూడా మనకు చెప్తున్నాయి శాస్త్రం. ఇంతకీ జ్ఞానం అంటే ఏమిటి అంటే, శాస్త్ర విహితమైనటువంటిది. మోక్ష శాస్త్రం, మనకు నారద మహాపురాణాన్ని మనం అవగాహన చేసుకుంటున్నాం శ్రీవారి అనుగ్రహం చేత. నారద మహర్షి మహాభక్తుడు, నిరంతరం నారాయణ స్మరణ చేస్తాడు, నిరాఘాటంగా అన్ని లోకాలు సంచరిస్తాడు. ఆయనకు శత్రువులు అనేవాడే లేడు. సర్వము కూడా విష్ణుమయంగా దర్శిస్తాడు. ఇలాగ చాలా చెప్పా. ఒక మనిషి ఉత్తమ స్థితిని పొందాలి అనంటే, పొందిన తర్వాత లోకమంతా ఈయన చాలా గొప్పవాడండి, ఆహా ఓహో ఏవేవో అంటారు, కానీ దానికి పూర్వరంగం ఎవడు చూడండి. వాడు ఎంత కష్టపడితే ఆ స్థితికి వచ్చారు, మనం అవి చూడం. ఇక్కడ నారద మహర్షి కూడా అనేక మంది మహానుభావుల దగ్గర శుశ్రూష చేసి జ్ఞానాన్ని ఉపాసించి భక్తికి ఆచార్యుడై భక్తి సూత్రాలు రాశారు, అనేక మందికి ఉపాసన విధిని చెప్పాడు, ఉపదేశాలు చేశాడు,
ఆచార్యుడు అయ్యాడు నారదుడు. ఈ నారద మహాపురాణంలో సుఖయోగి చరిత్రని మనం అధ్యయనం చేస్తాం. తండ్రి అయినటువంటి వేదవ్యాసుల వారు వేదోపదేశం చేశారు, బృహస్పతి దగ్గర అధ్యయనం చేశారు, అవగాహన చేసుకున్నారు. అధ్యయనము, అవగాహన, సాధన, అనుభూతి, బోధ, ప్రచార. కేవలం అధ్యయనం వల్లనే ఆగకూడదు. అలాగైతే మనకు మహాపండితులందరూ కూడా చాలా గొప్ప మహాత్ములు కావాలి. మహాత్ములందరూ పండితులు కాదు, పండితులు ఎవరు మహాత్ములు అని కాదు, అంటే అందరూ వారు వీరు వీరు వారు కావచ్చు, కానీ కేవలం అదే కాదు, అది అనుభవంలోకి రావాలి. అందుకనే తపస్సు, ఆ తపస్సు చేశారు. అయినా మనస్సు స్థిమితపడలేదు, తన స్వరూపం సరిగ్గా అవగతం కాలేదు ఇది అని నిర్ధారణ చేసుకోలేకపోయి, అందుకనే జనక మహర్షి జనక మహారాజు దగ్గరికి పంపాడు. ఆయన పరీక్షించాడు, గురువుగారి కుమారుడికి స్వాగతం పలికాడు. ఎందుకయ్యా, ఏమిటి సమస్య, ఏమిటి అంటే, ఇదిగో ఇలాగా మోక్షం ధర్మాలు చెప్పు అన్నాడు. ఇవన్నీ కూడా చెప్పాడు. బ్రాహ్మణుడైనటువంటి వాడు, అంటే ఆయన వేదవ్యాసుల వారి కుమారుడు కాబట్టి అడిగాడు. మోక్షం యందు సర్వులకు కూడా అధికారం ఉన్నది, యోగ్యత ఉన్నది. అధికారం అంటే యోగ్యత అని. మహాయోగులు, జ్ఞానులు, భక్తులు అన్ని వర్ణాలలో, అన్ని కులాలలో, అన్ని ప్రాంతాలలో, అన్ని దేశాలలో ఉన్నారు. జన్మాంతర సంస్కారం చేత వారు ఆ స్థితి పొందారు. ప్రతి ఒక్కరూ పొందవచ్చు. మార్గాలు భిన్నం కావచ్చు, భాషలు వేరు కావచ్చు, భావం ఆ చిట్ట చివరి గమ్యం ఒక్కటే, అది ఎప్పుడు ఒక్కటే, సత్యం. కాబట్టి ఈ వేదాధ్యయనం చేయాలి, గురువాజ్ఞ పొందాలి, వివాహం చేసుకోవాలి, పుత్రపౌత్రుల్ని పొందాలి, వానప్రస్థాశ్రమం స్వీకరించాలి, వైరాగ్యాన్ని అలవరుచుకోవాలి, సన్యసించాలి, ఒక క్రమం ఇది అందరికీ. ఇక్కడ అలా కాదయ్యా, చిన్న వయసులోనే బ్రహ్మచర్య ఆశ్రమంలోనే సుఖ మహర్షికి ఎంత, 24 నుండి 25లోకి అడుగుపెట్టాడు ఆయన. సహజంగా ఆ వయస్సులో అనేక ప్రలోభాలతో మనస్సు ఆకర్షితమై అనేక భిన్న భిన్నమైనటువంటి ఆస్వాదనలు చేయాలి అనేటువంటి స్థితిలో ఉంటుంది. కానీ ఇక్కడ పరమశివానుగ్రహం చేత ఆ గొప్ప జన్మని పొందాడు కదా. పంచభూతాల్లాగా పవిత్రుడైన కుమారుడు కావాలి అంట. కాబట్టి పుట్టుకే ఒక విశేషమైనటువంటి ఈ జ్ఞాన విజ్ఞానం ప్రత్యక్షం శాశ్వతంగా హృదయ స్థానంలో అయితే ఆ జ్ఞాన వికాసం చేత ఉత్తమ స్థితికి ఎప్పుడైనా పొందవచ్చు కదా. బ్రహ్మచారిగా ఉన్నప్పుడే కలిగితే ఎలాగా, సన్యసించాలా లేకపోతే ఏం చేయాలి? జ్ఞాన విజ్ఞానాలు లేకపోతే మోక్షం లభించదు. గురు సంబంధం లేకపోయినా జ్ఞానం కలగదు. ఆచార్యులు తరింపజేసేవాడు. తరణం అంటే దాటడం అని, ఒక నదిని అవతలి ఒడ్డుకు చేరటానికి ఒక సాధన కావాలి, ఒక పడవ కావాలి, ఒక నౌక. అలాగా జ్ఞానం అనేటువంటిది నౌక లాంటిది, ఆచార్యుడు దాటించేటువంటి వాడు. కృతకృత్యుడైన తర్వాత దాన్ని వదలాలి. లోక సంగ్రహం కోసం, కర్మ సంగ్రహం కోసం శుభాశుభ కర్మలను ఆచరించిన తర్వాత మోక్షం అనేది కలుగుతోంది అన్నారు. మనుష్యుడు ధర్మము, అర్థము, కామము, మోక్షం 4 చెప్పారు. భారతీయ సనాతనమైన హిందూ ధర్మంలో ఈ 4 మానవుడైన వాడు ఎవడైనా కానివాడు
నిజంగా ఉత్తమ స్థితిని పొందాలంటే మొట్టమొదటి ధర్మాలు తెలుసుకోవాలి. తాను ఏ స్థితిలో ఉన్నాడో తెలుసుకోవాలి, ధర్మాచరణ చెయ్యాలి, సత్కర్మలు చెయ్యాలి. ఆ తర్వాత భక్తి కుదురుకుంటోంది, ఆ తర్వాత జ్ఞానం వికసిస్తోంది. కాబట్టి అనేక జన్మలలో కలిగిన కారణం చేత కరణముల చేత చెరింపాలి. ప్రథమాశ్రమంలోనే శుద్ధమైనటువంటి స్థితి కలిగిన వాడు మోక్షాన్ని పొందగలడు. దానికి అవస్థాత్రయం ఇవేవీ లేవు. ఈ ఆశ్రమంలోనే సన్యసిస్తేనే వాడు మోక్షాన్ని పొందుతాడు, లేకపోతే ఇంకేదో అయితే అవేవీ లేవు. జన్మాంతర సంస్కారం చేత వాడికి పుట్టుకతోనే కొందరు జ్ఞానులుగా పుడతారు. అది అనేక జన్మల్లో వాళ్ళు చేసినటువంటి పుణ్య విశేషం. అందుకనే మహానుభావులు చెప్తారు, ఒక వ్యక్తి శ్మశానం మీదుగా పోతుంది, వెళ్తుంటే అక్కడ ఒక విచిత్రమైన సన్నివేశం చూశాడు. కొన్ని సాధనలు ఉన్నాయి, తాంత్రిక సాధనలు అంటే, ఒక శవం మీద కూర్చొని జింక చర్మం పులి చర్మం మరుచుకొని ఏదో జపమాలు పుచ్చుకొని జపం చేస్తున్నాడు. చేస్తుంటే వీడికి కుతూహలం కలిగింది, ఇదేమిటో వీడేదో విచిత్రంగా ఉన్నా. అది అక్కడికి వెళ్ళేసరికి వాడు ఏదో చేస్తున్నాడు అది విన్నాడు, వీడు కూడా బాగుంది ఇది అనుకున్నాడు. వాడు ఆ జపం ఏదో చేస్తున్నాడు. అంతలో ఒక పెద్ద పులి వచ్చేసి ఈ చేసేవాడిని మింగేసింది. వీడు గబగబా చెట్టెక్కి కూర్చున్నాడు, ఆ ఆసనాలు వాడు పెట్టిన జప అన్నీ అట్లాగే ఉన్నాయి. వీడు దిగేసి వీడు మళ్ళా కూర్చొని వాళ్ళలాగా పిల్లలు కనుక మనం పెద్దవాళ్ళు ఏం చేస్తే అది చేసినట్టుగా వీడు కూడా అనుకరణ చేశాడు. వెంటనే కాళికాదేవి ప్రత్యక్షమైనట్టు, ఏం కావాలి రాని ఆయన, ఇదేమిటమ్మా వీడు చేసిన ఇంత ప్రయత్నం చేసి ఇవన్నీ చేసిన వాడు వాడు ఎవడో ఒకడు, ఇప్పుడు నువ్వేమిటి నేనేం చేయకుండా ఇలాగ జపమాలు కాస్త చెప్పగానే వచ్చావంటే, ఒరే నీవు కూడా అనేకసార్లు ఈ ఇలాగ పులి నోట్లో పడ్డావు. వైకుంఠపాలి అని మన వాళ్ళు ఆట ఆడేవారు, దాన్ని ఏదో అంటారు. ఆ నిచ్చెనెక్కి పైకి వెళితే అక్కడే ఉండటం ఉండదు, పాము మింగిందంటే వాళ్ళ కిందకు వస్తాడు. అది ఆట కాదది, ఆట రూపంలో వేదాంతాన్ని చెప్పాడు. అది మనం బాగా గమనిస్తే అలాగే నీవు ఎన్నో జన్మల్లో ఇలాగైపోయింది నీకు, ఇది చివరిది, నీకోసమే ఈ సెట్టింగ్ అంతా. అలాగా జన్మాంతర సంస్కారం చేత ఒక్కొక్కడికి పుట్టుకతోనే ఉన్నత సంస్కారం కలుగుతోంది. రాజస తామస దోషాలు వదలాలి, సాత్విక మార్గంలో నిలిచి రాజసం తామసం స్థైవ నిత్యం దోషాన్ విసర్జయేత్ సాత్వికం మార్గమాస్తాయ పశ్యేదాత్మానమాత్మన. అన్ని ప్రాణులలో ఆత్మను సాత్విక మార్గంలో నిలిచి ఆత్మచేత ఆత్మను చూడాలి బుద్ధి చేత. ఆత్మ అంటే మనస్సు, బుద్ధి, ఆత్మ, శరీరం, అన్నీ చాలా పదార్థాలు ఉన్నాయి. అక్కడ ప్రకరణాన్ని బట్టి మనం అన్ని ప్రాణులలో ఆత్మని, అన్ని ప్రాణులను తన ఆత్మలో, గీతలో కూడా అదే చెప్తాడు. మీరు చూడండి ఎక్కడికైనా సరే ప్రతిదానికి ఒక సంబంధం ఉంటుంది. మీకు భగవద్గీతలో చెప్పినా అదే, భాగవతంలో చెప్పినా అదే, వేదంలో చెప్పినా అదే. భాష మారచ్చు, భావం మారచ్చు, ఇది మన దాంట్లో ఉన్న విశేషం. నీటిలో ఉన్న నీరు అంటదు తామరాకు, జలచరాలకు. నీటిలో మునిగి అవి తిరుగుతుంటాయి కదా, మరి అవేమి కావే. అలాగా ఈ సాంసారికమైనటువంటి స్థితిలో ఉన్న, అంటే పడవ నీటి మీద ఉండవచ్చు కానీ పడవలో నీళ్ళు ఉండకూడదు, అంటే మునిగిపోతుంది. అలాగనే మనం సాంసారికమైన క్రియాకలాపాదుల్లో ఎన్నైనా చేయవచ్చు, తిరగవచ్చు, కానీ నీ లక్ష్యం అనేది ఆ మోక్ష స్థితి, దాని ఎందే ఉండాలి, భగవద్ విషయంలోనే ఉండాలి. అదే సాధనంటే, సాధన సాధన అంటే ఏదో ఎక్కడో తిరగటం కాదు, ఏదో చేయటం కాదు.
నీ ఉన్నటువంటి స్థానంలో ఉండి నీ దీనికి అతీతంగా. ఒక ఆఫీసులో వ్యక్తులు పనిచేస్తుంటాడు, ఎలాగ చేస్తాడు, వర్క్ చేస్తాడు, కానీ టైం ఎంత అయింది, టైం అయిందా, మనకు ఎంత టైం వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, మనకు వేరే ఉన్నది, ఇల్లు ఉన్నది, అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఏదో హాయిగా ఉండాలి, లేదా ఇంకొకటి అంటే ఏంటి, ఇక్కడ పని జరుగుతూనే ఉంటుంది, కానీ తాను వెళ్ళవలసిన స్థానం వేరే ఉన్నదని స్పృహ నిరంతరం ఉంటుంది. అలాగా తన యొక్క చివరి గమ్యం, తాను పొందవలసినటువంటి ఆ చరమ గమ్యాన్ని గురించి, ఆ లక్ష్య భావనను గురించి ప్రతి క్షణం ఎవడైతే చింతన చేస్తాడో, ఆ భగవద్ విషయ చింతన చేత వాడు ఈ సంసార ఇక్కడ ఉండే వాడు సమాజంలోనే ఉండి దీనిలో ఉండే సాధన అంటే అడవిలోకి వెళ్ళి చేసేదేం లేదు, అక్కడికి పోయినా ఈ మనస్సు ఉంటుంది, ఈ ఆలోచనలు ఉంటాయి, అక్కడ పుట్టే ఆలోచనల్ని నియంత్రించడం ఎలాగా. అలాగ భ్రష్టులైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, కాబట్టి చాలా శనై శనై మెల్లమెల్లగా ఈ ప్రక్రియను చెయ్యి అని శీతోష్ణ ద్వంద్వాలను దాటి సంసార బంధ నిర్మిత్తుడై శుభసంగతుడై దేహాన్ని విడుస్తాడు. ఎలాగా ఆకాశంలో వాయువు పైన ఉన్నట్టు సంచరించే పక్షిలాగా అన్నారు. రాగద్వేషాలకు అతీతమైనటువంటిది, అదే నిన్న చెప్పుకున్నాం, ఆ ఆత్మయ రత్నమని తన ఆత్మలోని జ్యోతి స్వరూపంగా ఉంటోంది అని సావధాన మనస్కుడైనటువంటి వాడు అంటే ఏకాగ్ర చిత్తతతో ఉన్నటువంటి వాడు తనలోనే ఆత్మా గుహాయాం నిహితోస్య జంతో అని అనోరణీయాన్ మహతో మహీయాన్ అని మనకు ఉపనిషత్తులు వేదాలు చెప్తాయి. కాబట్టి ఆత్మ దర్శనం చేస్తాడు. ఎవరికి పరము భయపడదో, పరము వల్ల ఎవడు భయపడడో, ఎవడు కోరడో, ఎవడు ద్వేషించడో వాడు ఈ బ్రహ్మతత్వాన్ని పొందుతాడు. అన్ని ప్రాణుల యందు పాప భావన లేనటువంటి వాడు ఈ చతురాశ్రమాలలో బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాల్లో చరించేవాడు, ఈ క్రమంలో అనేకమైన పుణ్య కర్మలు చేసేవాడు, త్రికరణ శుద్ధి కలిగినటువంటి వాడు బ్రహ్మస్థితిని పొందుతాడు. మోహాన్ని కలిగించే ఈర్ష్యను వదలి తపస్సు చేత ఆత్మని సంయోజితం చేసి కామలోభాలు వదిలినటువంటి వాడు బ్రహ్మత్వాన్ని పొందుతాడు. చూసే విషయంలో, వినే విషయాలలో సర్వ ప్రాణుల యందు అవ్యయుని చూసి సమబుద్ధి కలిగినటువంటి వాడే. ఇది సమత్వం అంటే సర్వ ప్రాణులలో ఉండేటువంటి ఆ ఆత్మతత్వాన్ని వీడు దర్శిస్తాడు. ద్వంద్వ భావాన్ని అంటే చలి, ఎండ, ఆకలి, దప్పిక, ఇవన్నీ ద్వంద్వాలు. ఈ దృశ్య విషయంలో, శ్రవ్య విషయంలో ఈ సమత్వాన్ని కలిగి ద్వంద్వభావాలను అతిక్రమించినటువంటి వాడు బ్రహ్మస్థితిని పొందుతాడు. స్థుతి నింద సమంగా చూడగలిగిన వాడు, బంగారము ఇనుమ ఇనుము సమలోష్టాస్మ కాంచన గీతలో చెప్పినదే అది. సుఖ దుఃఖాలు, చలి, ఎండ, అర్ధ అనర్ధాలు, ప్రియము అప్రియము, జన్మ మృత్యువు, ఇవి కూడా సమంగా చూడగలిగిన వాడు జ్ఞాని అయినటువంటి వాడు. తాబేలు ఏ విధంగా అయితే తన అవయవాలను బయటకు చాచి మరలా లోపలికి ముడుచుకుంటూ కూర్మోంగా అని గీతలో చెప్పినటువంటిదే, మరలా లోపలకు ఉపసంహారం, ఆ మనస్సుని బుద్ధిని ఉపసంహారం చేసుకొని లోపలకు పెట్టి ఆ బయట విషయాలను వదలి ఏ స్థితిలో అయితే ఉంటాడో, చీకటి అలుముకున్న ఇంటిలో దీపం ప్రకాశింపజేసినట్లుగా బుద్ధి దీపం చేత ఆత్మ అనుభూతిని పొందగలడు. కాబట్టి ఇదంతా నీలో కనబడుతోంది అయినా సుఖ, నీవు పొందావు ఆ స్థితి అని ధృవీకరణ చేస్తున్నాడు మహానుభావుడు జనక మహారాజ్. దాన్ని ఇక్కడ అనేక రకాలుగా చూపించే యయాతి మహారాజు
భారతంలో అక్కడ ఆయన్ని కూడా చెప్తారు, జ్యోతిరాత్మని నాణ్యత్ర సర్వ జంతుషు తత్సమం. ప్రతి ప్రాణిలో కూడా ఆత్మ జ్యోతిర్మయమైన స్వరూపంతో ఉంది. అందుకనే మనకు అన్ని ప్రాణులలో కూడా ఈ ఆత్మస్వరూపం ఉన్నది అని. కానీ మనం అంటూ ఉంటాము అన్నీ ఒకటే అని, అన్నీ ఒకటి కాదు, మనం చెప్పినట్టు ఎవరూ చెప్పలేదు. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ ఇతరమైన వాటిల్లో ఇలాగ లేదు. స్త్రీలకు ఆత్మ లేదు అని, జంతువులకు ఆత్మ లేదని, ఇంకా ఇలాగ ఎవడెవరికో లేదు, వాడికొక్కడికే ఉన్నదని చెప్పినవి కూడా. కాబట్టి ఆ విచక్షణ వింగడి అలాగని మనం వాటిని తక్కువ అనకూడదు. కానీ మన విషయం ఏంటో మనం తెలుసుకోవాలి. మా నాన్న ఎంత గొప్పవాడో తెలిస్తే నేను చక్కగా గౌరవంగా అవగాహన చేసుకోగలను. అందరూ ఒకటేలే అని అంటే ఇంకా ఏమున్నది? నీకెలాగ వచ్చింది అంతటి జ్ఞానం అంటే నీ గొప్పతనం కాదు, రా మీ అమ్మా నాన్న వల్ల వచ్చింది. కాబట్టి మనకు ఈ వేద విశేషాలు అన్ని ప్రాణులలో సర్వ జంతుషు తత్సమం. జంతువు అంటే జనించేది అని, ప్రాణి మనం కూడా పుట్టేవాళ్ళమే. ఒక స్థితిలో సర్వ జంతువులు ప్రాణులన్నిటితో మనకు కూడా కనెక్టివిటీ ఉంది. నువ్వేం గొప్పవాడివి కాదు. అన్నిటినీ చంపేయటం లేదా అన్నిటినీ చెడగొట్టడానికి నీకేం రైట్స్ లేవు. అంటే అవేమీ మాటలు లేవు కాబట్టి వాటిని నువ్వు హింసిస్తున్నావు, తిరగబడితే అవి. కాబట్టి ఏ ప్రాణిని హింసించకూడదు. అహింస యొక్క పారమ్యం మనకు వేదమే చెప్తాడు. కనుక అన్ని ప్రాణులలో ఉండే సమానంగా ఉన్నటువంటి ఆ జ్యోతి స్వరూపాన్ని ఏకాగ్రం చేయగలిగిన వ్యక్తి మనస్సుని ఏకాగ్రం చేస్తే అన్ని ప్రాణులలో ఆ ఆత్మస్వరూపాన్ని సమానాకారంగా ఉన్నటువంటి తనలో ఉన్నటువంటిదే ఆ వాటిల్లో కూడా ఉన్నది. కనుక స్వయంగా దర్శించగలడు. న బిభేతి పరోజస్మాత్ న బిభేతి పరత్యజ. ఇతర ప్రాణులను భయపెట్టనటువంటి వాడు ఇతరుల వల్ల తాను భయపడరు. ఏ వస్తువుని కోరని వాడు ఎస్తే నేచ్చతి నద్వేష్టి బ్రహ్మ సంపద్యతే తదా. ఏ వస్తువుని కోరని వాడు, ఎవరిని ద్వేషించనటువంటి వాడు బ్రహ్మభావాన్ని పొందుతాడు. ద్వేషం అనేటువంటిది చాలా డేంజరస్. ఎవరిని ఏ విషయంలో ద్వేషించకూడదు. ఈ మార్గాన నువ్వు వెళ్ళమన్న ఈ రాగద్వేషాలు ఇవే చాలా ప్రతిబంధకాలు మనకి. అవగ్రహాలు ఏవో వేస్తాయని మనం పూజలు పునస్కారాలు చేస్తాం. వాటికంటే శక్తివంతమైనటువంటివి ఏంటి? రాగద్వేషాలు, కామక్రోధాలు, రజోగుణం వల్ల పుట్టేటువంటి. కనుక ఇప్పుడు యథాభావం న కురుతే సర్వభూతేషు పాపకం కర్మణ మనస వాచ బ్రహ్మ సంపద్యతే తదా. మనుష్యుడు మనస్సు, మాట, పని అంటే ఆలోచన, ఏది ఆలోచిస్తాడో అదే మాటల్లోకి వస్తుంది, అదే చేతల్లోకి వస్తుంది. మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనాం. మనస్సుతో ఏదైతే ఆలోచిస్తాడో అదే మాటల్లో కూడా వస్తుంది, ఏదైతే మాటల రూపంలో చెప్తాడో అదే చేతల్లో కూడా వస్తుంది. అలాంటి వాడిని మహాత్ములు అని అంటారు. ఇప్పుడు మనం ఏమంటాం అలాంటి వాడిని? వాడు తెలివి తక్కువ వాడండి, చేతకాని వాడండి, ఎలాగ మాట్లాడాలో తెలియని వాడండి, మోసం చేసేవాడిని, వంచన చేసేవాడు, వీడు చాలా తెలివి గలవాడు అంట. కనుక మనస్సన్యం వచస్సన్యం కర్మన్యన్యం దురాత్మన. మాట వేరు, చెప్పేది వేరు, చేసేది వేరు, ఆలోచనలు వేరు, వాడు దుర్మార్గుడు అంట. కాబట్టి ఇవి లేకుండా ఉన్నటువంటి వాడు బ్రహ్మభావాన్ని పొందుతాడు. సంయోజ్య మనసాత్మానం ఈర్ష్యా ముత్సృజ్య మోహని. మోహం అంటే అజ్ఞానం అనే దానిలోకి నెట్టివేసేది ఏమిటి? ఈర్ష్యా, ఇది పెద్ద జబ్బు. ఇది కామం, మోహం ఇవి వదిలి తన మనస్సుని ఆత్మలో కలిపినప్పుడు బ్రహ్మత్వాన్ని పొందుతాడు. బ్రహ్మత్వమశ్నుతే. ఆయన యదా శ్రావ్యే చ దృశ్యే చ, సాధకుడైనటువంటి వాడు
ఏమి సాధన? ముముక్షుత్వ సాధన. మోక్షానికి పొందాలనుకునేటువంటి, అది ఏదైనా వస్తువా పొందటానికి, దానికి కూడా ముందు ఏం చేయాలి అంటే పరోక్ష జ్ఞానం పొందాలి. పరోక్షము అపరోక్షం. పరోక్షం అంటే తిరుపతి లడ్డుని విన్నాడు పాపం పిల్లవాడు, వారికి ఏం తెలియదు. పెద్దవాళ్ళు అనుకుంటూ ఉన్నారు తిరుపతి లడ్డు తింటే అబ్బా ఎంత తీయగా ఉంటుందో అని. ఎలా ఉంటుంది వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగారు, ఎలా ఉంటుందమ్మ? బాగా చక్క పెద్దదిగా ఉంటుందిరా, చాలా తీయగా ఉంటుందిరా, దాంట్లో జీడిపప్పు ఉంటాయిరా, లేకపోతే ఇంకేదో ఉంటాయిరా, ఏవేవో చెప్తోంది అంటే ఆమెకి తెలిసినదంతా చెప్పి, దాన్ని పరోక్ష జ్ఞానం అంటే వాడికి ఓహో ఇది కావాలా ఒక ఆలోచన వస్తుంది, కానీ అనుభవం లేదు కదా. ఇది కూడా అంటే పరోక్ష జ్ఞానం. ఆ పరబ్రహ్మతత్వం, బ్రహ్మతత్వం ఎలాగ ఎలాంటిది, శాస్త్రాలన్నీ ఇదిగో ఇలాగ సత్యమైనది, జ్ఞానస్వరూపం, అనంతమైనది, అవ్యయమైనది, దాంట్లో కూడా ఇవి స్వరూప లక్షణాలను, తటస్థ లక్షణాలు. చంద్రుడు అదిగో రా, ఆ చంద్రుడు ఎక్కడ ఉన్నాడు అదిగో అదిగో ఆ చెట్టు పైన ఉన్నాడు చూడు అని అంటే చెట్టు ఎప్పుడు ఉంటుందా, అక్కడ ఉంటాడు ఆ చంద్రుడు, కానీ నీకు ఒక గుర్తు కావాలి. అదిగో అక్కడ చెట్టు, ఆ చెట్టు పైన చంద్రుడు, అది చల్లగా ఉంటుంది, ఆహ్లాదాన్ని ఇస్తుంది, ఒక సంకేతం. అలాగనే ఆ బ్రహ్మము అది ఏమిటి అది అని అంటే ఎటోవా ఈ సమస్తమైనటువంటి సృష్టి స్థితి లయం ఎవరి వల్ల కలుగుతున్నాయో వేదం చెప్పేటువంటి ఆయన బ్రహ్మ. కాబట్టి ఇవి కొన్ని లక్షణాలు, ఆనంద స్వరూపులు, సత్యము, జ్ఞానము, అనంతత్వం, ఇవి ఆయన స్వరూప, ఎప్పుడు మారేవి కాదు. స్వరూపం అంటే ఎప్పుడు మారనివి. అక్కడున్నాడు వాడు పంచ కట్టుకొని పరమ భక్తుల్లాగా సంప్రదాయ దుస్తులతో గుడికి వెళ్ళాడు, అలాని వాడండి ఇలా పంచ కట్టుకున్నాడు వాడు. ఇది వాడే రూమ్కి వచ్చిన తర్వాత ఫ్యాంట్ షర్ట్ వేశాడు, టక్ చేశాడు, హ్యాట్ పెట్టాడు, సూట్ కట్టాడు, ఇంకో ఎలాగ ఇందాక అలా అన్నాడు కదా ఇప్పుడు అని అంటే ఏమిటి ఇవి ఈ లక్షణాలు వేటి. కానీ వాడు ఎప్పుడు ఎలాగా ఉంటాడు, నవ్వుతూ ఉంటాడండి, నల్లగా ఉంటాడండి, లేకపోతే మంచిగా మాట్లా, ఇవి ఎప్పుడూ ఉండేవి. ఇలాగా ఆ పరబ్రహ్మ తత్వాన్ని గ్రహించడానికి శాస్త్రం ఇవన్నీ చెప్తోంది. పరోక్ష జ్ఞానం అన్నది ఇందాక చెప్పుకున్నామే. అమ్మ ఏం చేస్తోంది, వాడికి ఎన్నిసార్లు చెప్పినా అమ్మ లడ్డు ఎట్లుంటుంది, లడ్డు ఎట్లుంటుంది, తీయగా ఉంటుందిరా, చాలా మధురంగా ఉంటుందిరా, భాషలో ఎన్ని పదాలు ఉంటాయో అన్నీ చెప్పింది, కానీ వాడికి ఏమీ తెలియదు. ఏం చేస్తుంది, ఆ ఎక్కడో ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి వాడి నోట్లో పెడుతుంది. ఇప్పుడే వాడే భలే ఉంది అంట, వాడు కూడా అదే పదం అంటారు, చాలా బాగుంది. అంటే ఏంటి, అనుభవిస్తేనే కానీ అసలు స్వరూపం తెలియదు. అందుకనే మహానుభావులు అన్నీ కూడా ఇంగిలి పడ్డాయి, కానీ ఒక బ్రహ్మతత్వమే. సుఖమహర్షి దాని దగ్గరకు అలాగ వెళ్ళి కొద్దిగా అలాగ రుచి చూశారట. పరమశివుడు ఆ ఆనంద అనుభవంతో జడీభూతులయ్యారట, ఎంతో అద్భుతంగా చెప్పారు. కాబట్టి ఈ జ్ఞానం అంటే మన సనాతనమైన ఆర్షధర్మంలో వేదం యొక్క చివరి భాగములైనటువంటి ఉపనిషత్తులు, ఆ ఉపనిషత్ వాక్యాలని కొన్ని సందేహాన్ని కలిగించేవిగా ఉంటాయి. వాటిని స్థిరీకరించి ఇది అని చెప్పడానికి వచ్చినటువంటివి అధాతో బ్రహ్మ జిజ్ఞాస. అధ అంటే అనంతరం. దేని అనంతరం అంటే వేదాధ్యయనం, వేద అధ్యయనం అనంతరమా, లేకపోతే యజ్ఞయాగాదులు కృత్వనిష్టానాదులు చేసిన తర్వాతనే, లేకపోతే సాధన చతుష్టయ అనంతరమనే, దేని తర్వాత? ఇక్కడనే సిగపట్టు మనకు. మహానుభావులు ఈ మొదటి సూత్రాన్నే
చాలా విశేషంగా చెప్పారు. అతః జిజ్ఞాస కర్తవ్య, బ్రహ్మతత్వాన్ని గురించినటువంటి జిజ్ఞాస కలిగినటువంటి వాడు దాని గురించి విచారణ చేయాలి. అవే బ్రహ్మసూత్రములు. బాదరాయణ మహర్షి 545 555 అని ఇలాగా వాళ్ళు ఆ ప్రకరణాలని సూత్రాలని గుదిగుచ్చేటువంటి స్థితిలో చూపించారు. ఈ వీటి రెంటి సారాన్ని భగవద్గీత మనకు చెప్తోంది. భగవద్గీత కించిద అధీత, కొంచెం అధ్యయనం చేసిన బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అని అంటున్నారు. బ్రహ్మ విద్య ఈ మూడు ప్రస్థానత్రయం అన్నారు త్రిమతాచార్యులు. భాష్యాలు రాశారు అద్వైత విశిష్టాద్వైత ద్వైతములు. పరమ ప్రాచీనం అంటే సృష్టి కంటే పూర్వం సర్వస్వతంత్రం అన్యానపేక్షం విష్ణుపారమ్య ప్రతిపాదన పరాయణమైనటువంటి కొన్ని సిద్ధాంతాలు ఇవన్నిటినీ కూడా చతురధ్యాయిగా ప్రథమాధ్యాయం సమన్వయాధ్యాయం అని, ద్వితీయాధ్యాయం అవిరోధాధ్యాయం, తృతీయాధ్యాయం సాధనాధ్యాయం, చతుర్థాధ్యాయం ఫలాధ్యాయం అని ఇలాగా చూపించారు. ఇవి 4 అధ్యాయాలు, 16 పాదములు, 156 అధికరణములు, 545 సూత్రాలుగా కొందరు వింగడించారు. ఇవి శంకర రామానుజ మధ్వ వల్లభ నిమ్మార్కాదులు మహానుభావులు వీటిని అన్నింటినీ కూడా మనకు చక్కగా చూపిస్తారు. ద్వయో భావ ద్వితా ద్వివేవద్వైతం అంటే రెండింటి యొక్క భావం ధర్మం. ద్వితా ద్వితయే ద్వైతం, ద్వే ఇతి గతే యస్మాత్ తత్ ద్వితం, ద్వితమేవ ద్వైతం శోకమోహరహితం, ఇలాగ నిర్వచనాలు చూపించారు. జీవేశ్వర అభిధాతేవ జడేశ్వర అభిధాత జీవభేదో మిథశ్చైవ జడజీవ అభిధాత ఇలాగ అంటే జీవుడికి ఈశ్వరుడికి భేదం, జడమునకు ఈశ్వరుడికి, ఈశ్వరుడు అంటే సర్వనియామకుడు అని, జీవుడికి జీవుడికి భేదం, జడమునకు జీవమును జీవునికి భేదం, జడ జడమునకు భేదం, ఇలాగ 5 భేదాలు ప్రపంచ భేద పంచకం అవుతోందని ద్వైత సిద్ధాంతం. ఇది సత్యము అనాది స ఆది, మొదలు కలిగినది అయితే నశిస్తుంది, ఇది నాశనం చెందటం లేదు, ఇది భ్రాంతి కల్పితం కాదు, కల్పితమైతే నివర్తిస్తోంది. కాబట్టి ద్వైతం అనేటువంటిదే విశేషం, విష్ణువు చేత రక్షించబడేది. కాబట్టి సత్యం హరే పరముడు, పరతత్వం అనేది వీరి యొక్క సిద్ధాంతం, అంటే ఒక ప్రాథమికమైన అవగాహన కోసం. అద్వైతం పైన చెప్పిన దానికి ఇది భిన్నం. నద్వైతం జీవ ఈశ్వరులకు అభేదం, భేదమేమీ లేదు అని చెప్పేది. ఇది ఏకత్వాన్ని చెప్తారు. త్రికాలాబాధ్యము అఖండానందమైన చైతన్యమే పరబ్రహ్మము, అది సత్యం. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అనే సిద్ధాంతం తెలియనటువంటి వారు జగత్తు సత్యమని భ్రాంతి పడతారయ్యా, వీరికి కారణం అవిద్య, అజ్ఞానం. జగత్తు సత్యం అనటమే కాకుండా వీరు ఈశ్వరుని వివర్త రూపమే జగత్తు అని కూడా అంటారు. వివర్తం అంటే అతత్వతో అన్యథా ప్రధా వివర్త ఇత్యుదీరిత, అంటే సత్యమైన పదార్థాల నుండి వాని అంశమే మాత్రం లేకుండా వేరొక పదార్థాలుగా మారటం, కనిపించడం వివర్తము. వస్తుతత్వం నశించదు. అంటే బంగారం ఉన్నది, బంగారం ఆభరణాలుగా రకరకాలుగా ఉంటాయి, కానీ ఈ రకరకాలుగా ఉండేటువంటిది దాంట్లో ఉన్నది ఏకమైనటువంటిది బంగారమే. అలాగే మృద్వికార స్థితులే, కుండలు ఇవన్నీ కూడా మట్టి యొక్క మార్పులే. ఇలాగ చాలా చూపించారు. ఇవి వీటిల్లో ఈ జీవేశ్వరాభేదము అంగీకరించేటువంటివి కొన్ని. ఇంకా విశిష్టాద్వైతం, విశిష్టంచ తత్ అద్వైతంచ విశిష్టాద్వైతం,
విశిష్టమైన అద్వైతం. ఏమిటి విశిష్టత? చేతనాచేతన విశిష్టతయే బ్రహ్మ యొక్క అద్వైతం. చిత్తు అచిత్తు తత్వద్వయము లేనే లేదని, బ్రహ్మ ఒక్కటే సత్యమని చెప్పడం తప్పని తిరస్కరించి జీవుడు ఈశ్వరుడు ప్రకృతి ఈ తత్వత్రయం సత్యము అని ఈ రెండింటినీ పరిపాలించేవాడు ఆ బ్రహ్మ స్వరూపుడు ఆయన నారాయణుడు. తత్వత్రయం ప్రమేయము సత్యము ఇవి మూడు అభిన్నములే తత్వత్రయ నిరూపణ చేస్తోంది ఈ సిద్ధాంతం. సూక్ష్మ చిదచిద్ విశిష్ట చైతన్యమునకు స్థూల చిదచిద్ విశిష్ట చైతన్యమునకు భేదము లేక ఏకత్వాన్ని స్థిరీకరించడమే ఇది ఈ సిద్ధాంతం. విష్ణు పారమ్యాన్ని చెప్పడం జరుగుతోంది. భక్తి ప్రపత్తి దీనికి సాధనములు. ఆచార్య కైంకర్యం విశేషమన్నారు. పరమపద ప్రాప్తి కోసం పంచ సంస్కారాలు సమాశ్రయణం ఇవన్నీ కూడా చేయాలి. దానికి విశేషం ఇలాగా 20 దాకా ఉన్నాయి మనకు. ఆ మహానుభావులు బ్రహ్మతత్వం అంటే ఏమిటి, జీవుని యొక్క స్థితి ఏమిటి, ఈ ప్రకృతి యొక్క స్థితి ఏమిటి అనేటువంటిది మనకు ఇతిహాస పురాణాలలో కూడా, అంటే వారు మతస్థాపకులైనటువంటి వారు. వేదం అనేది ఒక వృక్షం లాంటిది, దాని నుంచి పూలు రెమ్మలు కొమ్మలు వచ్చినట్టుగా ఆ వేదం యొక్క పరమార్థం ఏమిటి, వేద సారం ఏమిటి అనే దాని దగ్గర ఇవన్నీ వచ్చాయి. వారి వారి సంస్కారాలు, వారి వారి ఆధికారికమైన అంటే యోగ్యతను అనుసరించి అర్థం చేసుకునే శక్తిని అనుసరించి ఆ మహానుభావులు అనేక సిద్ధాంతాలు అనుభవాలు మనకు అనుగ్రహించారు. కాబట్టి సత్యం అనేది అది అనుభవైక వేద్యమే. వీటిలో ఏది సత్యం అన్నది ఎలాగా అంటే వారి అనుభవాన్ని అనుసరించి వీటిని పట్టుకొని వాడు వారి వారి సంస్కారాలకు అనుగుణంగా నడుస్తాడు. కనుక అందరికీ ప్రధానమైనటువంటివి కొన్ని ఉన్నాయి. ఆత్మ అనేది ఒకటి ఉన్నది. ఆ ఆత్మ యొక్క స్వరూప స్వభావాలేమిటి, అందుకనే ఇవి విభిన్నత వైవిధ్యమే కానీ వైరుధ్యం కాదు. ఒక పడవ ఏ పడవ అయితే మీ రంగురంగుల పడవైనా కానీ మామూలు ఏవి లేకుండా ఉన్నదైనా సరే దాని స్థితి ఏమిటి, నదిని దాటడం లక్ష్యం అంతేగాని ఈ రంగుల పడవే ఎక్కాలా లేకపోతే ఇదేమి బాగాలేదండి అని కాదు కదా. ఆ లక్ష్యం ఒక్కటే గుర్తు పెట్టుకున్నటువంటి వారికి ఈ లక్ష్య సాధనలో ఏది ఉపయోగిస్తే దాన్ని పట్టుకొని వెళ్ళిపోతాడు. అలా కాని వాడు అక్కడే కూర్చుంటాడు. కనుక ఈ జ్ఞానం అంటే ఏమిటి మనకు ఈ వేద ఇతిహాస పురాణాలలో. అందుకనే మహాత్ములు వారంతా కూడా వారి వారి అనుభవ రూపాన్ని అక్షర రూపంలో మనల్ని అనుగ్రహించారు. వీటిని కనీసం ప్రాథమికమైన అవగాహన మనం కలిగి ఉండాలి. పండితులకు వారు వారి స్థితి వేరు, కానీ సామాన్య స్థితిలో ఉన్నవారు మనకేమేమి ఉన్నాయి, ఈ గ్రంథాలేమిటి, ఈ గ్రంథాల్లో చెప్పబడింది ఏమిటి, ఏం చెప్పారు, మనకు అనుగుణమైనది ఏమిటి, భక్తి మార్గమా, కర్మ మార్గమా, జ్ఞాన మార్గమా, యోగ మార్గమా, ప్రపంచ ఏమిటి, మనం ఎలాగ వెళ్ళగలమనేటువంటిది దాన్ని ఆలోచించుకోవాలి. కనుక ఇక్కడ నిందాస్థితులను ముముక్షుత్వం, ముముక్షువైనటువంటి వాడు మోక్షాన్ని కోరేవాడు ఏ విధంగా నడవాలో నారద పురాణంలో మహర్షి ఆ సనందన మహర్షి చెప్పినటువంటి ఆ సుఖయోగి చరిత్రని మనం దానిలో జనక మహారాజు సుఖయోగికి ఆ బ్రహ్మతత్వాన్ని ఎలాగ పొందాలి అనేదాన్ని చెప్తూ ఉన్నారు. కాబట్టి అజ్ఞానమనే చీకటితో కప్పబడిన ఆత్మను తథా బుద్ధి ప్రదీపేన శక్తి ఆత్మ నిరీక్షితున్, స్వచ్ఛమైన బుద్ధి అనే దీపంతో సాక్షాత్కరింపజేసుకోవచ్చు అని చెప్పారు. కాబట్టి నాయన నీలో ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా అంటే ఈ ఉపపత్తులతో యుక్తులతో శాస్త్ర అధ్యయనం చేత తనలు తనకులో ఏ స్థితి ఉన్నది అని గుర్తించడం ఒకటి, తాను గుర్తించడమే కాదు ఇది నిజమే అని ఆ స్థితి పొందిన వారి చేత ఇది సత్యమే అని నిర్ధారణ చేసుకోవాలి. అక్కడ ఉన్నాడు సుఖయోగి అంటే 24 ఏళ్ల వయస్సుకే అధ్యయనమైంది,
ఆచరణాత్మకమైన ఆ తపస్సు చేశాడు, ఆ అనుభవము కలిగింది. ఆ అనుభవము సత్యమా కాదా అని నిర్ధారణ చేసుకోవటానికి తండ్రిగారు గురువుగారు వ్యాస మహర్షి పంపితే జనక మహారాజు దగ్గరకు వచ్చాడు. ఆయనకు పరీక్షించాడు, మంచి సుందరమైన భవనం ఉద్యానవనాలు చెప్పాడు. అక్కడ 500 మంది మంచి అప్సరస లాంటి స్త్రీలను సేవకు వినియోగించాడు. వేటి మీద ఆకాంక్ష కలగలేదు, కానీ ఏ లక్ష్యంతో ఉన్నాలో ఆ లక్ష్యం మీదనే బుద్ధిని నిలిపాడు కాబట్టి ఇక్కడ పరీక్షలో విజయాన్ని పొందాడు. నీ అనుభవం సత్యమే అని నిర్ధారణ చేశాడు. ధృవీకరణ అంటారే, సెల్ఫ్ రికగ్నైజేషన్. అలాగా ఆయన దానికి స్టాంప్ కూడా రాజముద్ర పడింది అన్నమాట. ఆయన ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఏ స్థితి, నిందా తుల్య నిందా స్తుతిర్మౌని అని గీతలో చెప్పినట్టు, ఎవరు ఒకడు ప్రశంసించినా ఇంకొకడు అక్కడికి వచ్చాడు కదా, ఆ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చినప్పుడు ద్వారపాలకులు పంపరా, నేను ఇంతటి వాణ్ణి కదా నన్ను పంపరా అని వాళ్ళతో వ్యాధం చేయలేదు, అక్కడే నిలిచాడు. వాళ్ళే నమస్కారం చేసి పంపన్నారు. అలాగా ప్రతి చోట అహంకారాన్ని బాగా పెంచి మనల్ని ఎవడైనా ఒక మాట అంటే చాలు చువ్వున కోపం వస్తుంది, దూషిస్తాం, మనమే గొప్పవాళ్ళం అనుకుంటాం. ఇలాంటి స్థితులన్నీ రాగద్వేషాలు, ఈ కామక్రోధాలు, వీటి నుంచి దాటినటువంటి వాడివి నీవు. ఆ స్థితిని పొందావయ్యా. అధికం తవ విజ్ఞానం అధికాచ గతిస్తవ అధికం తవ ఐశ్వర్యం తత్యత్వం నావ బుద్ధ్యసే. నీ జ్ఞానం అధికం, నీ గతి ప్రవర్తన అధికమే, నీ యొక్క సర్వ వశీకరణ ఐశ్వర్యం సామర్థ్యం గొప్పవే, కానీ త్వం నావ బుద్ధ్యసే, ఇది నీకు తెలియదు. ఈ స్థితిని పొందాను అని నువ్వు గుర్తించలేదు. స్వామి వివేకానంద ప్రతిరోజు కూడా నిద్రపోయేటప్పుడు ఈ కనుబొమ్మల మధ్యలో ఒక జ్యోతి కనిపించేది, దాన్నే ధ్యానం చేస్తూ నిద్రపోయేవాడు. అందరూ ఇలాగ పోతారనుకున్నారు. మనకు అలాగా ఆ స్థితిని పొందటానికే చాలా శ్రమపడాలి. ధ్యానం అని ప్రత్యేకంగా కూర్చుంటే ఈ కనుబొమ్మల మధ్య జ్యోతి దర్శనం అనేది అది చాలా ప్రాథమికము కావచ్చు, చాలా గొప్పది కావచ్చు, కానీ ఆ స్థితిని పొందడానికి మనకు సాధ్యమా? సాధన చేసావా? సాధన చేయాలి. అది ఆయనకు పుట్టుకతో వచ్చి రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దాన్ని సర్టిఫై చేశారు. ఈ పుట్టుకతోనే ధ్యాన సిద్ధుడు. అందుకనే తగినటువంటి వారికంటే ప్రత్యేకమైనటువంటి సాధనని ఉపదేశించారు. అందరూ యోగ్యులు కాదు అన్నిటికీ, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమి నాకు మాత్రం ఏమిటి, 10th క్లాస్లో చదవాల్సిన పుస్తకాలు, ఎంఏలో చదవాల్సిన పుస్తకాలు, నేను 10th లోనే ఇప్పుడు అదే కదా దానికి డబ్బులు దండుకోవటానికి. వాడికి ఏదో 10th లో ఉన్నవాడికి వాడి స్థితిలో ఉంటుంది, ఎక్స్ట్రా నేను ఉండాలా చెప్పు. అలాగా చిన్న వయస్సులోనే వారికి గొప్పదైనటువంటిది అర్థం కానట్టుగా మనకు ఏ స్థితిలో ఉంటే వారికి తగ్గట్టుగా ధర్మాలు ఆచరణలు చెప్పారు. అది గ్రహిస్తూ మెల్లమెల్లగా వెళ్ళాలి. నాయనా, నువ్వు చిన్నవాడివి కాబట్టి సంశయం వల్ల కానీ మోక్షం లభిస్తుందో లేదో, లేకపోతే ఆ మోక్ష స్థితి ఏమిటనో తెలుసుకోలేక భయం వల్ల కానీ విశిష్ట జ్ఞానం కలిగిన ఈ స్థితి లభ్యం కాదు. కాబట్టి నీకు జన్మాంతర సంస్కారం చేత ఈ స్థితిని నీవు పొందావు అని జనక మహారాజు చెప్పడం జరిగింది. ఉత్తమ జ్ఞానం లభ్యమైంది, సుఖదుఖాల్లో నీకు ఎలాంటి బాధ లేదు, తేడా లేదు, లోభం లేదు. నాట్యం చూడాలి అని ఈ పాటలు విన్నామని కానీ, అంటే చెవుల ద్వారా, కళ్ళ ద్వారా జరిగేటువంటివన్నీ కూడా అనేకం వీడికి ఆకర్షించేటువంటి, మనుష్యుడిని ఆకర్షించే ఏ విషయాలు కూడా నిన్ను ప్రలోభ పెట్టలేదు, కాబట్టి నీ ఉత్తమ స్థితిని పొందావు అని చెప్పడం జరిగింది. తిరిగి వెళ్ళిన తర్వాత సుఖమహర్షే స్థితిని పొందాడు. ఆ స్థితిని ఒక్క శ్లోకంలో భాగవతంలో ఆయన ప్రార్థన రూపంలో, ఎం ప్రవ్రజంత మనుపేతమపేత కృత్యం ద్వైపాజనో విరహకాతల ఆదుహావ, ఆ శ్లోకం దగ్గర వస్తుంది. ఆ ఒక్క శ్లోకానికి ఇంత ఉన్నది. ఆ శ్లోకం ఒక్కటి అర్థం చేసుకోవాలంటే సుఖయోగి చరిత్ర ఇంత మనం అవగాహన చేసుకుంటే ఆ విషయం అర్థం అవుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా పురాణ
ఆ జ్ఞాన విషయాల్ని మనం గ్రహించి మన నిత్య జీవితంలో అవి ఉపయోగపడాలి. లేకపోతే ఇంత జ్ఞానం వృధాని. అలాగ మనం ఉన్నతమైన స్థితిని కలిగించమని ఆ శ్రీహపతి వెంకట రమణుని ప్రార్థిద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవా, గోవింద జయ జయ గోపాల జయ జయ రాధా రమణ హరి గోవింద జయ జయ హరే రామ 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 హరి హరి, హరే కృష్ణ 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 హరి హరి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని, దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః, అధనా సధనా సంధు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయర్ధినాం, శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం సర్వం శ్రీకృష్ణార్పణవస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద 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 గోవింద.